ఆధ్యాత్మిక శోభతో విశాఖసాగర తీరం మరింత కమనీయంగా మారనుంది సుప్రభాత సేవతో మొదలుకుని పవళింపు సేవ వరకు వెంకటేశ్వరుడి నామస్మరణతో ఋషికొండ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ ఋషికొండ సమీపంలోని పదెకరాల స్థలంలో దేవాలయాన్ని నిర్మించారు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ కోవెలను తీర్చిదిద్దారు ఇందుకోసం సుమారు ఇరవై ఎనిమిది కోట్లు వెచ్చించారు ప్రధాన దేవాలయాన్ని ఒకటిన్నర ఎకరం స్థలంలో నిర్మించారు నిత్యం పూజలతో పాటు భక్తుల దర్శనం ప్రసాదాల విక్రయ కేంద్రం వంటి ఏర్పాట్లు చేశారు మొదటి అంతస్తులో మహాలక్ష్మి గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు ఇక స్వామివారికి ఇరువైపులా అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి దిగువ అంతస్తులో ధ్యానమందిరం కళ్యాణోత్సవ మండపం ఏర్పాటు చేశారు స్వామివారికి ఎదురుగా ఆంజనేయస్వామి స్వామి ఆలయాన్ని నిర్మించారు ఉత్తరాంధ్ర వైకుంఠంగా విశాఖలో వెంకటేశ్వర క్షేత్రం ఉండాలనే సంకల్పంతో రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టింది శ్రీనివాసుడి విగ్రహం ఏడడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం పూర్తయి చాలా కాలమే అయినా సీఎం జగన్ బిజీగా ఉండడం సరైన ముహూర్తం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం ఆలస్యమైంది ఇవాటి నుంచి ఆలయ ప్రతిష్ఠకు అంకురార్పణ పడనుంది పద్దెనిమిదిన వేదారంభం పంతొమ్మిదిన యాగశాల రక్షాబంధనం కలశ స్థాపన ఇరవైన హోమాలు ఇరవై ఒకటిన జలాధివాసం ఇరవై రెండున నవకలశ స్నాపనం బింబవాస్తు ఇరవై మూడున ప్రధాన దేవతామూర్తులను ఆలయంలోనికి శాస్త్రబద్ధంగా చేర్చడంతో పాటు మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు సాగర తీరంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ ప్రారంభిస్తుండడం పట్ల విశాఖవాసులు హర్షం వ్యక్తం